పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చి 50 లక్షలతో దొరికిన వ్యక్తే తనపై పోటీకి వస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ వచ్చిన తెలంగాణను కూడా బతకనీయద్దు, దీన్ని ముందలబడనీయద్దు, ఇక్కడ రాజకీయ అస్థిరత దేవాలే అని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగదుతో పట్టుబడ్డాడో ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామారెడ్డిలో పోటీకొస్తాడు. ఎవరికేం బుద్ధి చెప్పానో మీరే నిర్ణయం చేయాలి. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి ఎవడైతే 50 లక్షల రూపాయల నగదు దొరికిండో ఆయనే తీసుకొచ్చి ఇలా కేసీఆర్ మీద పోటీ పెడతారట. ఎట్లా ఉన్నది ఇది? కామారెడ్డి ప్రజలు నిర్ణయం చెప్పాలి, తీర్పు చెప్పాలి. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో ఆ బుద్ధి చెప్పే బాధ్యత ఇలా కామారెడ్డి ప్రజల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.